నోన్ ఈస్ ద డ్రాప్ అన్నోన్ ఈస్ ద అనౌన్షన్ అంటే తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత. ఈ విషయం చాలా మందికి తెలియకుండా లైఫ్ లో ఒక ఫెయిల్యూర్ వచ్చిందని ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయామని బిజినెస్ లో లాస్ వచ్చిందని చాలా మంది సిల్లీ సిల్లీ రీజన్స్ తోటి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. బట్ ఏంటి అంటే మనకు లైఫ్ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్ గా మనం చూసినాం మన రీసెంట్ గా తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో చాలా మంది ఇంటర్మీడియట్స్ వాళ్ళకు తక్కువ మార్క్స్ వస్తే ఏమైంది, చిన్న డిసప్పాయింట్ తోటి చిన్న డిఫెక్ట్ తోటి వాళ్ళు ఏం చేసారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతుంటే లెవెల్ అంతా కాన్ఫిడెన్స్ లెవెల్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంటే మనిషి యొక్క మనుషులు నెగటివ్ వేలో ఆలోచించడం మొదలు పెడతారు. ఇన్ కేస్ నెగటివ్ వేలో మనం థింక్ చేయడం స్టార్ట్ చేస్తే ఇది ఇండైరెక్ట్లీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతున్నట్టే. సో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే ఏం చేయాలి అంటే పాజిటివ్ పీపుల్స్ తోటి ఉండాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, పాజిటివ్గా థింక్ చేయాలి, అండ్ రిమైనింగ్ ఏంటంటే పాజిటివ్ బుక్స్ చదవాలి. సో బుక్స్ చదవడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల అండ్ పాజిటివ్ పీపుల్స్ తోటి ఉండడం వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.